ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సాయి శ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ హైదరాబాద్ అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో లేని విధంగా గుంతకల్లు ఎక్సైజ్ పోలీసులు బెల్లం విషయంలో చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సురేష్ పట్టణ కార్యదర్శి చిన్న స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారికి ఒక వినతి పత్రంలో ఫిర్యాదు చేశారు ఎక్సైజ్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు వ్యాపారస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు బెల్లాన్ని కూడా బ్లాక్ మార్కెట్ లో కొనాల్సిన దౌర్భాగ్య పరిస్థితి గుంతకల్లు ప్రజలకు రానివ్వొద్దని కోరారు బ్లాక్ లో కూడా బెల్లం 100-200 రూపాయలు కిలో అమ్మటం శోచనీయమన్నారు సారా తయారు చేసేవారిని అమ్మేవారిని వారికి ఊట బెల్లాన్ని సరఫరా చేసేవారిని చట్టప్రకారం పట్టి శిక్షించాలే తప్ప వ్యాపారస్తులందరిపై నిషేధం విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు గృహావసరాలకు పెళ్లిళ్లకు పేరెంటాలకు అంతే కాకుండా ముఖ్యంగా చక్కెర వ్యాధిగ్రస్తులకు బెల్లం అవసరం ఎంతైనా ఉందని తెలుసుకోవాలన్నారు సారా తయారీని అరికట్టలేక బెల్లంను నిషేధిస్తే అది చట్టవ్యతిరేక చర్య అవుతుందని తెలుసుకోవాలన్నారు ప్రజల ఇబ్బందులు చెరుకును పండిస్తున్న రైతుల ఇబ్బందుల గురించి ఆలోచించి ఈ విషయాలపైన వెంటనే స్పందించి బహిరంగ మార్కెట్లో బెల్లం విరివిగా ప్రజలకు దొరికే విధంగా చర్యలు తీసుకుంటారని లేని పక్షంలో ఈ విషయంపై పెద్ద ఎత్తున మా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ విషయంపై గుంతకల్లు రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డీఓ రవీంద్రకు మెమోరాండం సమర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గుంతకల్లు డివిజన్ కార్యదర్శి బి సురేష్ పట్టణ కార్యదర్శి చిన్న ఐఎఫ్టియు నియోజకవర్గం అధ్యక్షులు శ్రీరాములు పట్టణ కార్యదర్శి రామాంజనేయులు సహాయ కార్యదర్శి రామాంజీ కమిటీ సభ్యులు గోపాల్ జిలాన్ గోపి బాషా నారాయణ జానయ్య మస్తాన్ తదితరులు పాల్గొన్నారు షుగర్ పేషెంట్ ఉన్నా కూడా ఈ బెల్లంని తినేవాళ్ళు చాలామంది ఇప్పుడు ఉన్నారు కానీ అది దొరకని పరిస్థితి గుంతకల్లో ఒక్కటే అట్లా జరుగుతుంది మిగతా ప్రాంతాల్లో ఇట్లా బళ్ళారు అయితేనేమి కర్నూలు జిల్లా అయితేనేమి మిగతా చోట్ల అయితే బాగా లక్షణంగా బెల్లం దొరుకుతుంది కానీ గుంతకల్లో స్పెసిఫిక్గా గుంతకల్లో ఒక్కటే బెల్లం దొరకకపోవడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం అలాగే ఈ విషయం పైన సురేష్ అన్న గారు సరే మిత్రులారా ఈరోజు గుంతకల్ పట్టణంలో సిపిఐ ఎంఎల్ లూడపక్ష పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారి దృష్టికి గుంతకల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే బెల్లం దొరకకపోతుందో దాదాపుగా 2.5 నెలల నుంచి కూడా ఈ బెల్లం చాలా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఎందుకంటే శుభకార్యాలు కానీ లేకపోతే పండుగలు కానీ లేకపోతే ఇల్లు ఓపెనింగ్లు కానీ లేకపోతే షుగర్ పేషెంట్లు కానీ విరివిగా బెల్లం అనేది ఉపయోగించడం జరుగుతుంది ప్రతి ఇంటిలో అట్లాగే ఈ పొద్దు ఏ గుంతకల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా బెల్లం ఇంట్లో లేని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే కదా ఎక్సైజ్ పోలీసులు అదేవిధంగా సివిల్ పోలీసులకు సంబంధించినటువంటిది వాళ్ళు ఈ పరివర్తన ఆపరేషన్ అనే పేరుతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నామనే ఉద్దేశంతో ఈ బెల్లం అమ్మే వాళ్ళ మీద కేసులు పెడతాం అదేవిధంగా బైండోర్ కేసులు పెడతాం అదేవిధంగా క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి భయపడించడంతో ఆ బెల్లం అమ్మే పరిస్థితి కూడా లేదు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారని ఎక్సైజ్ పోలీసులు వాళ్ళని అడిగితే కదా ఇక్కడ ఉన్నటువంటి గుంతకల్లు కానీ లేకపోతే వజ్రగరూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి తాండాలకు సంబంధించిన గిరిజనులు ఈ విధంగా ఈ సారాయి తయారు చేయడానికి ఈ బెల్లాన్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి ఉపయోగించడం వాళ్ళు పేర్లు ఈ షాపు వాళ్ళ పేర్లు చెప్తారు కాబట్టి మేము కేసులు పెడుతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే బెల్లానికి ఉపయోగించినటువంటి థర్డ్ క్వాలిటీ లాస్ట్ క్వాలిటీ అనేది బెల్లం అనేది వాళ్ళు చెప్తున్నారు ఈ వ్యాపారస్తులు అయితే ఏ బెల్లం ఉపయోగించినా కూడా మొత్తం అంతా ఈ విధంగా కేసులు పెట్టి భయపడిస్తున్నారు అయితే మిగతా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది గుంతకల్లో ఉన్న పరిస్థితి అంటే ఆ విధంగా లేదు భిన్నంగా ఉంది ఆ విధంగా కర్నూలు జిల్లాలో కావచ్చు ఇక్కడ మనకు బెల్లం అనేది ఉపయోగించడం జరుగుతుంది ప్రతి ఇంటిలో అట్లాగే ఈ పొద్దు ఏ గుంతకల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా బెల్లం ఇంట్లో లేని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే కదా ఎక్సైజ్ పోలీసులు అదేవిధంగా సివిల్ పోలీసులకు సంబంధించినటువంటిది వాళ్ళు ఈ పరివర్తన ఆపరేషన్ అనే పేరుతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నామనే ఉద్దేశంతో ఈ బెల్లం అమ్మే వాళ్ళ మీద కేసులు పెడతాం అదేవిధంగా బైండోర్ కేసులు పెడతాం అదేవిధంగా క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి భయపడించడంతో ఆ బెల్లం అమ్మే పరిస్థితి కూడా లేదు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారని ఎక్సైజ్ పోలీసులు వాళ్ళని అడిగితే కదా ఇక్కడ ఉన్నటువంటి గుంతకల్లు కానీ లేకపోతే వజ్రగరూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి తాండాలకు సంబంధించిన గిరిజనులు ఈ విధంగా ఈ సారాయి తయారు చేయడానికి ఈ బెల్లాన్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి
ఉపయోగించిన వాళ్ళు పేర్లు ఈ షాపు వాళ్ళ పేర్లు చెప్తారు కాబట్టి మేము కేసులు పెడుతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే బెల్లానికి ఉపయోగించినటువంటి థర్డ్ క్వాలిటీ లాస్ట్ క్వాలిటీ అనేది బెల్లం అనేది వాళ్ళు చెప్తున్నారు ఈ వ్యాపారస్తులు. అయినా ఏ బెల్లం ఉపయోగించినా కూడా మొత్తం అంతా ఈ విధంగా కేసులు పెట్టి భయపడిస్తున్నారు. అయితే మిగతా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. గుంతకల్లో ఉన్న పరిస్థితి అంటే ఆ విధంగా లేదు, భిన్నంగా ఉంది. ఆ విధంగా కర్నూలు జిల్లాలో జిల్లాలో కావచ్చు, ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి మధ్యగేరలో కూడా విరివిగా బెల్లం దొరుకుతుంది, ఆదోనిలో కూడా దొరుకుతుంది, ఇటు కర్ణాటకలో ఉన్నట్టు బళ్ళార్లో దొరుకుతుంది, అటు అనంతపురం టౌన్లో కూడా దొరుకుతుంది, అటు కర్నూలులో కూడా బెల్లం దొరుకుతుంది విపరీతంగా ఇక్కడ ఏ షాపులో కూడా. కానీ ఇక్కడ గుంతకల్లో మాత్రం ఇది జరుగుతుంది. అనధికారికంగా ఈ రెవెన్యూ ఎక్సైజ్ అదేవిధంగా సివిల్ పోలీసులు నిషేధించడం అనేది జరిగింది. దీన్ని పూర్తిగా సిపిఎంఎల్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే చట్ట వ్యతిరేకంగా ఈ విధంగా చట్టాన్ని కాపాల్చినటువంటి ఎక్సైజ్ పోలీసులే ఈ విధంగా చట్ట వ్యతిరేకంగా దాన్ని నిషేధించడం అంటే ఒక రకంగా చట్టాన్ని ఉల్లంఘించడం అనేది అని చెప్పి మేము తెలియపరుస్తున్నాం ప్రభుత్వానికి. కాబట్టి ఇప్పటికైనా ఆర్డీఓ గారు స్పందించి దీని మీద విరివిగా గుంతకల్లో బెల్లం దొరికే విధంగా చర్యలు చేపడతారని ఆశిస్తున్నాం.